నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ విస్తృత సోదాలు. పిఎఫ్ఐ ఉగ్రమూలాల కేసులో నిందితుల వేట. ఢిల్లీ మద్యం ముడుపుల కేసులో ఈడీ దూకుడు. తెరపైకి ఏపీ ప్రభుత్వ పెద్దలతో సంబంధముందన్న ఫార్మా ప్రముఖుడు. అనధికార లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం. నిబంధనల మేరకు ఉన్నవాటికే సర్కారు అనుమతులు. ప్రైవేట్ సంస్థలకు విద్యుత్ సరఫరా లైసెన్సులు. 2 గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. జింఖానా మైదానానికి పోటెత్తిన క్రికెట్ అభిమానులు. భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల కోసం పడిగాపులు. తాజా సమాచారం చూస్తున్నాం. దేశంలోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలపై విస్తృత దర్యాప్తు చేస్తున్న అధికారులు అనుమానితుల ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అరుణ్, ఎన్ఐఏ సోదాలకు సంబంధించి మీ వద్దన్న సమాచారం ఏంటి? సుమారు 100 ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి దాడులు నిర్వహిస్తోంది ఎన్ఐఏ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో సంబంధించినటువంటి అధికారులతో పాటుగా స్థానిక పోలీసులు సంయుక్త ఆపరేషన్ కొనసాగుతున్నట్లుగా ఇప్పటివరకు దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి. 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నిర్వహించినటువంటి సోదాల్లో వచ్చిన సమాచారం మేరకు ఈ రోజు ఉదయం నుంచి ఈ రకమైనటువంటి సోదాలు చేపట్టినట్లుగా ఇది బీహారు, అదేవిధంగా అస్సాము, వీటితో పాటుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ రకమైనటువంటి సోదాలు కొనసాగుతున్నాయని, దక్షిణ భారతంలో ఉన్నటువంటి కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సోదాలు కొనసాగుతున్నట్లుగా ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. సుమారు 40 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అదేవిధంగా ఎన్ఐఏ ఇద్దరు కలిసి సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారని, ఈ ప్రాంతాల్లో పిఎఫ్ఐకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం చాలా యాక్టివ్ గా ఉన్నట్లు, వారికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ నిధులను ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు, ఖర్చు చేసే క్రమంలో చేపడుతున్నటువంటి కార్యకలాపాలు వీటన్నిటిపైన ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు సుమారు 40 చోట్ల జరుగుతున్నటువంటి ఈడీ సోదాల్లో ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలకు సంబంధించిన విషయాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆరా తీస్తుండగా, ఎవరెవరికి శిక్షణ ఇస్తున్నారు, ఏ రకమైనటువంటి శిక్షణ ఇస్తున్నారు, ఏ ఉగ్రవాద సంస్థలోకి పంపించేందుకు వీరిని సమాయత్తం చేస్తున్నారనేటువంటి విషయాలపైన ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే సుమారు 100 మందికి పైగా పిఎఫ్ఐ కి సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలను, ముఖ్యమైన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లుగా ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడులు సాయంత్రం వరకు కొనసాగవచ్చని చెప్పి అంచనా వేస్తున్నటువంటి ఎన్ఐఏ అధికారులు ఈ దేశవ్యాప్తంగా ఇంకా ఎటువంటి కార్యకలాపాలు చేపట్టారు, అంతర్గతంగా జరిగినటువంటి వ్యవహారాల పైన కీలకమైనటువంటి దృష్టి సాధిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ మొత్తం వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తుండటంతో పాటు ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి. దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఉగ్రవాద సంస్థలకు అనుగుణంగా శిక్షణ నిర్వహి ఉగ్రవాదులకు అనుగుణంగా నిధులు సేకరించడము, వాటిని సరఫరా చేస్తుండటము, వీటన్నిటిపైన కీలకమైనటువంటి ఆధారాలు లభిస్తుండటంతో కేంద్ర హోంశాఖనే నేరుగా ఈ మొత్తం ఆపరేషన్ మొత్తాన్ని పర్యవేక్షిస్తున్నట్లుగా ఎన్ఐఏ వర్గాలు కొద్దిసేపటి క్రితం వెల్లడించాయి. ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారం ఆధారంగా అటు అస్సాం నుంచి కేరళ వరకు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి పిఎఫ్ఐకి సంబంధించినటువంటి అనేక కార్యాలయాలను సీజ్ చేయడంతో పాటుగా స్థానికంగా ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను స్థానిక పోలీసుల సహకారంతో ఎదుర్కొంటూ పిఎఫ్ఐకి సంబంధించినటువంటి ముఖ్య నేతలను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే వీరందరినీ ఢిల్లీలో విచారిస్తారా లేదు హైదరాబాద్ కు తరలిస్తారనేటువంటి విషయాలపైన ఇప్పటి వరకు ఎన్ఐఏ అధికారులు స్పష్టత ఇవ్వలేదు. ఒకవైపు ఈడీ, మరోవైపు ఎన్ఐఏ ఇరువురు సంయుక్తంగా కొన్ని చోట్ల ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉగ్రవాదులకు ముఖ్యంగా నిధులు సేకరించడము, అదేవిధంగా ఉగ్రవాదంలోకి పంపించేందుకు యువతను సమాయత్తం చేయడము, వారిని మానసికంగా శారీరకంగా
సమాయత్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారము తెలంగాణ పోలీసు ఇచ్చినటువంటి సమాచారము ఇప్పటికే తెలంగాణ పోలీసులు అంతకుముందు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఈ అంశాలనే కీలకంగా మొత్తం దేశవ్యాప్తంగా ఈ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్. ఢిల్లీ మద్యం ముడుపుల కేసులో ఈడీ విచారణ వేడెక్కుతోంది. తనిఖీల్లో బయటపడిన వివరాల ఆధారంగా అధికారులు అనుమానితులను విచారిస్తున్నారు. ఫార్మా సంస్థకు చెందిన ప్రముఖుడితో పాటు రెండు సాఫ్ట్వేర్ సంస్థలకు చెందిన సంచాలకులు వెన్నమనేని శ్రీనివాసరావును విచారించారు. సోదాలో రాష్ట్రానికి చెందిన ముఖ్యులు వ్యాపార లావాదేవీల వివరాలు బయటపడినట్లు తెలుస్తోంది. స్థానికంగా సోదాలు పూర్తి కావడంతో మిగతా విచారణ ఢిల్లీ కేంద్రంగా కొనసాగనుంది. అవసరమైన వారిని ఢిల్లీకి పిలిపించి విచారించాలని ఈడీ నిర్ణయించినట్లు సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించి నోటీసులు ఢిల్లీ మద్యం ముడుపుల వ్యవహారంలో దర్యాప్తు జరిపేందుకు ఈడీ అధికారులు ఓ రహస్య కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. విచారణలో భాగంగా అవసరమైన వారిని రహస్య కార్యాలయానికి పిలిపించి ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యాలయానికి ప్రముఖ ఫార్మా సంస్థకు చెందిన ప్రముఖుణ్ణి పిలిపించి రెండు రోజులుగా విచారిస్తున్నట్లు సమాచారం. ఆయనతో పాటు రెండు సాఫ్ట్వేర్ సంస్థలకు చెందిన భాగస్వాములను అధికారులు విచారిస్తున్నారు. గత సోమవారం రామాంతపూర్, మాదాపూర్లోని రెండు సాఫ్ట్వేర్ సంస్థల కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. రామాంత్పూర్ కార్యాలయం ప్రారంభోత్సవంలో ప్రముఖ ప్రజాప్రతినిధి పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజాప్రతినిధికి సంస్థ భాగస్వాములతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఆయా సంస్థల లావాదేవీలకు లాభాలకు పొంతన లేదని, ఉద్యోగుల సంఖ్య కూడా అంతంతమాత్రంగానే ఉందని అధికారులు గుర్తించారు. సంస్థలు పెద్ద ఎత్తున వ్యాపారం నిర్వహించినట్లు చూపించారని వెల్లడైంది. ఆయా సంస్థలను నిధుల మళ్లింపు కోసమే వాడుకున్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయా సంస్థల్లోని నలుగురు డైరెక్టర్లను ఈడీ రెండు రోజుల నుంచి ప్రశ్నిస్తోంది. మద్యం కాంట్రాక్టులు దక్కించుకోవడానికి ఢిల్లీ వెళ్లడానికి ఫార్మా సంస్థ ప్రముఖుడు విమానం ఏర్పాటు చేసినట్లు, ఆ విమానంలో అనేకసార్లు ప్రయాణించినట్లు విచారణలో వెల్లడైంది. ఏపీ ప్రభుత్వ పెద్దలతో సంబంధమున్న సదరు ప్రముఖుణ్ణి గతంలోనూ ఈడీ అధికారులు విచారించారు. రాబిన్ డిస్టిలరీస్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్స్ లోకి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని విచారణ ప్రారంభించగా వాటిలో సంబంధం ఉన్న పలు సంస్థల పేర్లు బయటపడుతున్నాయి. కేవలం వ్యాపార లావాదేవీల కోసం డొల్ల సంస్థలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మూతపడిన మరికొన్నింటిని కొనుగోలు చేసి ఎలాంటి వ్యాపారం చేయకుండానే లాభాలు వచ్చినట్లు చూపించి ఇతర సంస్థల్లోకి వాటిని మళ్లించినట్లు విచారణలో బయటపడిందని తెలుస్తోంది. ఈ కేసులో సంస్థలన్నింటికీ సంబంధం లేకపోయినా నిధుల మళ్లింపు వ్యవహారం చట్ట విరుద్ధమేనని ఈడీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈడీ ఆయా సంస్థలపైన చర్యలు చేపట్టనుందని సమాచారం. దర్యాప్తు సంస్థ విచారణలో మరికొందరు ప్రముఖుల గుట్టు బయటపడినట్లు తెలుస్తోంది. గోరంట్ల అసోసియేట్స్ లో సోదాలు జరిపినప్పుడు ఈడీకి కొందరు ప్రజాప్రతినిధుల ఆర్థిక లావాదేవీల వివరాలు దొరికాయి. ఆయా ప్రజాప్రతినిధులకు ఈ సంస్థ ఆడిటింగ్ నిర్వహిస్తోంది. వెన్నమనేని శ్రీనివాసరావు విషయంలోనూ పలు వివరాలు బయటపడ్డాయి. ఇక్కడ తనిఖీలు నిర్వహించే వరకు మద్యం కేసుతో వెన్నమనేని శ్రీనివాస్ కు సంబంధం ఉన్న సంగతి బయటకు రాలేదు. ఈ కేసు విచారణలో ఆయనే ప్రస్తుతం కీలకంగా మారారు. ఈడీ విచారణ ఇక నుంచి ఢిల్లీ కేంద్రంగా కొనసాగనుండగా పలువురిని ఢిల్లీకి పిలిపించి అక్కడే విచారించనున్నారు. విద్యుత్ పంపిణీ రంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఏకంగా రెండు గెజెట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. విద్యుత్ చట్ట సవరణ బిల్లు వద్దని తెలంగాణ సహా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ ఉద్యోగుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే బిల్లుతో సంబంధం లేకుండా అందులో ఉన్న అంశాలనే దాదాపు అమల్లోకి తెస్తూ తాజాగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. విద్యుత్ పంపిణీ చేసి బిల్లులు వసూలు చేసుకోవడానికి ప్రాంతాల వారీగా కంపెనీలకు జారీ చేసే లైసెన్సుల విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఒక సంస్థ లేదా వ్యక్తి విద్యుత్ పంపిణీ బాధ్యతలు చేపట్టేందుకు ప్రాంతాల పరిధిని నిర్ణయిస్తూ విద్యుత్ చట్ట నియమావళికి సవరణ చేస్తూ గెజెట్ జారీ చేసింది. దీంతో తాజా నిబంధనలు అమల్లోకి వచ్చాయి. విద్యుత్ పంపిణీని ఏదైనా సంస్థ లేదా వ్యక్తులకు అప్పగించే లైసెన్సుల జారీకి ఎంత ప్రాంతాన్ని కేటాయించాలో కేంద్ర విద్యుత్ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 176లో అదనంగా రెండు నిబంధనలు చేరుస్తూ నియమావళిని సవరించినట్లు తెలిపింది.
ఇది జారీ అయిన రోజు నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం విద్యుత్ పంపిణీ సంస్థలు అన్ని వర్గాల ప్రజలకు కరెంటు పంపిణీ చేస్తున్నాయి. ఈ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యం కింద ఉండటం వల్ల విద్యుత్ పంపిణీలో భారీగా నష్టాలు వస్తున్నట్లు కేంద్రం భావిస్తోంది. ప్రాంతాల వారీగా పంపిణీని విభజించి ప్రైవేటు కంపెనీలకు లైసెన్సులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. లైసెన్సు కేటాయించే ప్రాంతం ఒక మున్సిపల్ కార్పొరేషన్ లో ఉండాలి, లేదా పక్కపక్కనే ఉన్న మూడు రెవెన్యూ జిల్లాలకు కేటాయించాలని నోటిఫికేషన్ లో కొత్త నిబంధనను చేర్చింది. రాష్ట్ర ప్రభుత్వ యోచన మేరకు ఇంతకన్నా తక్కువ ప్రాంతమైనా కేటాయించవచ్చని వెసులుబాటు కల్పించింది. కొత్త ప్రాంతంలో లైసెన్సు తీసుకునే సంస్థ లేదా వ్యక్తికి ఎంత ప్రాంతంలో విద్యుత్ పంపిణీ అధికారం ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్ణయించకపోతే పక్కపక్కనే ఉన్న మూడు జిల్లాలు లేదా ఒక మున్సిపల్ కార్పొరేషన్ పూర్తిగా లేదా అందులో కొంత ప్రాంతం కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. పంపిణీ సంస్థల పనితీరు మెరుగుపరిచేందుకు విద్యుత్ నియంత్రణ మండళ్ల జాతీయ వేదికకు మరిన్ని అధికారాలు కల్పించారు. ఈ మేరకు మరో గెజిట్ నోటిఫికేషన్ కూడా కేంద్ర విద్యుత్ శాఖ బుధవారం జారీ చేసింది. దీని ప్రకారం మూడు నెలలకోసారి విద్యుత్ కొనుగోలు, పంపిణీ వివరాలు, ఆదాయ వ్యయాలు, ప్రభుత్వాల నుంచి అందాల్సిన రాయితీల గణాంకాల నివేదికలను ప్రతి డిస్కమ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి ఇవ్వాలని నిబంధన విధించారు. ఒక ప్రాంతంలో వేర్వేరు సెల్ ఫోన్ కంపెనీలు ఫోన్ కనెక్షన్ ఇచ్చినట్లుగానే ఒక ప్రాంతంలో వేర్వేరు విద్యుత్ పంపిణీ సంస్థలు కరెంటు కనెక్షన్ ఇచ్చేందుకు కేంద్రం నోటిఫికేషన్లు వీలు కల్పిస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వ డిస్కముల వ్యాపార పరిధి తగ్గిపోయి వ్యాపారమంతా ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళుతుందని విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 25న భారత్ ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మ్యాచ్ టికెట్ల కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద క్రికెట్ అభిమానులు బారులు తీరారు. ఉదయం నుంచి వందల సంఖ్యలో మైదానం వద్ద పడిగాపులు కాస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ఆదివారం ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగినటువంటి మూడవ T20 మ్యాచ్కి సంబంధించి ఆఫ్లైన్లో టికెట్లు ఈరోజు విక్రయిస్తా అని చెప్పేసి హెచ్సీఏ ప్రకటించింది. అయితే ఇందులో దీని కారణంగానే జింకానా గ్రౌండ్స్కి ఉదయం నుంచి దాదాపు వందలాది మంది ఇక్కడికి చేరుకున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, సికింద్రాబాద్ పరే గ్రౌండ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా ఈ టికెట్ల కోసం వచ్చేవాళ్ళతో నిండిపోయాయి. కేవలం హైదరాబాద్ నుంచి కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా ఉదయం 3 గంటల నుంచి కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ వేచి ఉన్నారు. ఈ యువతి యువకులు ఇక్కడంతా చేరుకొని టికెట్ల కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే జింకానా గ్రౌండ్స్ వద్ద కొంత ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దాదాపు వందల సంఖ్యలో ఇక్కడికి చేరుకోవడం టికెట్ల కోసం ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి హెచ్సీఏ ఈ మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయబడంతో 3 రోజుల నుంచి కూడా టికెట్ల కోసం ఈ జింకానా గ్రౌండ్స్కి ప్రతిరోజు రావడం, నిన్న కొంత ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. ఎట్టకేలకు నిన్న రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రోజు నుంచి ఆఫ్లైన్లో టికెట్లు ఒక కౌంటర్ పెట్టి ఆఫ్లైన్లో జింకానా గ్రౌండ్స్లో టికెట్లు విక్రయిస్తామని చెప్పేసి అన్నారు. 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ టికెట్లు విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ముఖ్యంగా ఈ టికెట్ల విషయంలో ఈ గోల్మాల్ జరిగిందంటూ బ్లాక్లో టికెట్లు అమ్మారంటూ వీళ్ళు ఆరోపించడం, తర్వాత హెచ్ఆర్సీల ఫిర్యాదు, కొంత నాటకీయ పరిణామాల మధ్య ఈరోజు ఆఫ్లైన్లో టికెట్లు విక్రయిస్తామని చెప్పడం, గతంలో ఈ 2 రోజుల క్రితం పేటీఎంలో ఆన్లైన్లో టికెట్లు విక్రయించిన వాళ్ళు కొంతమందికి రిఫండ్ చేస్తున్నారు, ఆ టికెట్లు క్యాన్సిల్ చేస్తున్నారని చెప్పేసి కొంత ఆరోపణల మధ్య ఈరోజు ఆఫ్లైన్లో టికెట్లు విక్రయిస్తున్నారు. ఉదయం నుంచి వందలాది మంది ఇక్కడ చేరుకున్నారు. ముఖ్యంగా ఈ టికెట్లు విషయానికి వస్తే గత 3.5 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఎటువంటి ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగలేదు. కోవిడ్ కారణం కావచ్చు, మరికొన్ని ఇతర కారణాలతో కావచ్చు, ఐపీఎల్ మ్యాచ్ కూడా 3 సంవత్సరాలు అయింది ఇక్కడ జరిగి. ఈ మ్యాచ్ని తిలకించేందుకు వందలాది మంది ఇక్కడికి చేరుకుంటున్నారు. కేవలం ఇక్కడ తెలంగాణ హైదరాబాద్తో కాకుండా వివిధ జిల్లాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, ఏపీ నుంచి, తర్వాత మహారాష్ట్ర నుంచి, సమీపం నుంచి కూడా ఇక్కడికి ఈ టికెట్లు పొందేందుకు, ఆఫ్లైన్లో టికెట్లు తీసుకునేందుకు వందలాది ఇక్కడ చేరుకున్నారు. కొంత ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. భారీగా ఈ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఈ విజువల్స్లో చూడొచ్చు, జింకానా గ్రౌండ్స్ నుంచి ఇటు అల్వాల్ వెళ్ళే ప్రధాన రహదారి మొత్తం ఈ టికెట్లు తీసుకున్న కోసం నిండిపోయింది. ఇక్కడ త్వరగా టికెట్లు ఇవ్వాలి, త్వరగా ఈ టికెట్లు ఇవ్వాలని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పుడు ఈ హెచ్సీఏ వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ఒక్కొక్కరికి 2 టికెట్లు మాత్రమే ఇస్తాం, అది కూడా ఒక ఐడీ ప్రూఫ్ చూపిస్తే మాత్రం 2 టికెట్లు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఒక్కొక్కరికి 2 టికెట్లు మాత్రమే తీసుకునేందుకు అవకాశం ఉందని చెప్పేసి హెచ్సీఏ ప్రకటించింది. కేవలం ఈ యువత కాకుండా యువతి యువకులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఉదయం నుంచి 5 గంటల నుంచి ఈ క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. 10 గంటల సమయంలో వాళ్ళు కౌంటర్ని ఓపెన్ చేస్తారని చెప్పేసి
ఇక్కడ చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు అదనంగా కొంతమంది బలగాలను తీసుకొచ్చారు. ఉదయం నుంచి అంటే ఇక్కడ 3 గంటల నుంచి రాత్రి ఇక్కడికి చేరుకొని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ టికెట్ల కోసం వెయిట్ చేస్తున్నారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సో మేము ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు క్యూలో? 6 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాం. గత 2 రోజుల నుంచి టికెట్స్ ఎప్పుడు ఇస్తానో ఒక క్లారిటీ ఇవ్వలేదు. 3 డేస్ నుంచి వస్తూ పోతున్నాం, కానీ ఈ రోజు అవైలబుల్ ఉందని వచ్చి నిలబడ్డాం ఇక్కడ లైన్ లో. 6 o'clock నుంచి ఉన్నాం. ఏమైనా ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ కావచ్చు అండి, హైదరాబాద్ లో మ్యాచ్ జరగ చాలా ఏళ్ళు అయిపోయింది. సో ఈ చాలా మంది ఇక్కడికి వస్తున్నారు, ఎంత మామూలుగా మీ ఫ్రెండ్స్ అందరూ ఎంత మంది టికెట్స్ కోసం? నేను మా ఫ్యామిలీ తోటి వెళ్తాము, ఫ్యామిలీ కోసమే నేను టికెట్స్ తీసుకున్నాను. వచ్చిన ఫ్రెండ్స్ అని ఎవరు లేరు. ఒకవేళ వస్తా అంటే వాళ్ళకు కూడా తీసుకునేదాన్ని, ఎవరు రానని అన్నారు ఫ్రెండ్స్. మీ ఫేవరెట్ క్రికెటర్? విరాట్ కోహ్లీ. సో ఎప్పుడు అంటే గతం లాస్ట్ టైం ఎప్పుడు చూసారు మ్యాచ్? I don't have an idea. ఎప్పుడు చూసారు మ్యాచ్? లేదు, నేను ఫస్ట్ టైం మ్యాచ్ చూడడానికి రావడం. మామూలుగా అంటే టీవీలో చూస్తూ ఉంటాము. ఫస్ట్ టైం ఇక్కడ మనకు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఆడుతుంది కదా, సో చూద్దామని వచ్చాము. లైన్లో అంటే నిన్న వచ్చాము, నిన్న ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చాము. అయితే 9:30 వరకు ఉన్నాము, తర్వాత పోలీసులు వచ్చి ఇవాళ ఇవ్వట్లేదు వెళ్ళిపోండి అన్నారు. మళ్ళీ ఇవాళ మార్నింగ్ వచ్చాము 5కి. ఇంతసేపు అయినా ఇంకా ఓపెన్ అవ్వాలా? ఇక్కడ నాగోల్ అంటే ప్రాపర్ ఇక్కడ కాదు, ఇక్కడ. మేడం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు టికెట్? ఓవరాల్గా ఈ తమ ఫేవరెట్ క్రికెటర్ని చూడడానికి కావచ్చు, ఇంటర్నేషనల్ మ్యాచ్ని తిలకించేందుకు కావచ్చు, ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ చూసేందుకు అధిక సంఖ్యలో ఇక్కడికి చేరుకొని ఈ బాక్స్ ఆఫీస్ వద్ద టికెట్లు తీసుకునేందుకు ఆఫ్లైన్లో దాదాపు ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ అంటే ఒక విపరీతమైనటువంటి క్రేజ్ ఉంటుంది, దాంతోపాటు తమ ఫేవరెట్ క్రికెటర్ని ఈ డైరెక్ట్గా చూసేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి చాలామంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి క్రికెట్ అభిమానులు కూడా ఇక్కడ వేచి చూస్తున్నారు. జింకానా గ్రౌండ్స్ వద్ద ప్రస్తుతం మనం పరిస్థితి చూడవచ్చు. లోపల బయట ఉన్నటువంటి క్రౌడ్తో కాకుండా లోపల మనకి ఉన్నటువంటి బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఆ బ్యారికేడ్స్ లోపల దాదాపు ఒక 1000 మంది వరకు, ఇక్కడ కౌంటర్ వరకు 1000 మంది, సుమారు 1000 మంది పైగా ఆ బ్యారికేడ్స్తో వెయిట్ చేస్తున్నారు. వీళ్ళంతా గత రాత్రి 3 గంటల నుంచి కొంతమంది లోపల ఆ క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్ళ వరకు లోపల ఉంచారు. మిగతా వాళ్ళందరినీ కూడా బయట గేట్ వేసి పోలీసుల బందోబస్తు మధ్య ఇక్కడ ఉంచారు. సుమారు ఒక 100 మంది పోలీసులు చుట్టుపక్కల పరిసర జింకానా గ్రౌండ్స్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వచ్చారు. సో 2 రోజుల నుంచి టికెట్స్ మీద కొంత సందిగ్ధత ఏర్పడింది. సో ఈరోజు టికెట్లు ఇస్తారు, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? మేము పొద్దున 4 o'clock నుంచి ఇక్కడనే ఉంటున్నాము, నైట్ కూడా వచ్చి చూసి వెళ్ళాము. అదే ఈరోజు ఇస్తున్నారు అన్నారు, అది కూడా తెలుస్తలేదు ఎన్ని ఉన్నాయి, ఎన్ని లెక్క ఏం తెలుస్తలేదు. ఇప్పుడు అయితే అక్కడ ఓవరాల్ 500 మెంబర్స్ ఉన్నారు, ఒకరికి ఈచ్ 1-2 అన్న కూడా 1000 ఇస్తారా, మా వారికి వస్తారా అన్నారు. గేట్ క్లోజ్ చేశారు కదా, అందుకోసం ఇలా మాకు కూడా ప్రశ్నార్థకమే ఉంది, ఏ విధంగా ఉంది అని ప్రశ్నార్థకమే ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడనే ఉంటాము, ఇక్కడనే ఉన్నాము. ఒక 5 డేస్ నుంచి ఉప్పల్కి జింకానాకి తిరుగుతూనే ఉన్నాము. అలా సో వాళ్ళందరికీ టికెట్స్ అంటే కేవలం ఆఫ్లైన్లో కొన్ని టికెట్స్ మాత్రమే ఇస్తారు. కాబట్టి కుమారు మొత్తం ఈ ఉప్పల్ స్టేడియంకి సంబంధించి 55,000 కెపాసిటీ ఉంది. కాకపోతే కొన్ని టికెట్లు మాత్రమే ఆఫ్లైన్లో విక్రయిస్తారు, మరికొన్ని ఆన్లైన్లో విక్రయిస్తారు. కాబట్టి ప్రస్తుతం జింకానా గ్రౌండ్ వద్ద సుమారు 100 మంది ఉన్నారు, వాళ్ళందరికీ టికెట్లు అందుతాయా లేదా అని చెప్పేసి కొంత సందిగ్ధంలో ఉన్నారు. చెప్పండి, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? మార్నింగ్ 5:30 వచ్చాం బ్రో ఇక్కడికి. మార్నింగ్ 5:30 నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాము. ముందున్న వాళ్ళు యాక్చువల్గా 3 ఆ టైంకి వచ్చినారు, వాళ్ళు ముందున్న వాళ్ళు వెళ్ళిపోయినారు. అరౌండ్ 200 పీపుల్ ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయినారు ముందుకి, మేము ఇక్కడే ఉన్నాము ఇంకా. అంటే ఎన్ని రోజుల నుంచి ఇక్కడికి జింకానా గ్రౌండ్స్ కోసం? లాస్ట్ 3 డేస్ నుంచి ఎవ్రీడే వస్తూనే ఉన్నాము. అంటే అది అజంప్షన్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా నిజంగా ఇస్తానొచ్చు, ఎవరైనా ఒకళ్ళు చెప్తే వచ్చేస్తూనే ఉన్నాం డైరెక్ట్గా టికెట్స్ కోసం. ఒక హోప్ ఉంటుంది కదా, అండ్ 2.5 ఇయర్స్ తర్వాత జరుగుతున్న మ్యాచ్ ఇది హైదరాబాద్లో. సో మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, దాని గురించి ఎవ్రీడే వస్తూనే ఉన్నాం మేము టికెట్స్ కోసం. ఆఫ్లైన్లో చూసినాము, ఆన్లైన్లో చూసినాము. ఆన్లైన్లో అయినా పేటీఎంలో పెట్టారు, 8కి పెట్టారు. 8:05 కల్లా ఎవరికి వచ్చినాయో లేదో కూడా తెలియదు. ఇమ్మడి ఎర్రర్ అని వచ్చింది. టికెట్స్ అయితే ఎవరికి బుక్ అవ్వలేదు. మేము ఆల్మోస్ట్ ఒక 2.5 అవర్స్ వెయిట్ చేసినా కానీ బుక్ అవ్వలేదు, ఒక టికెట్ కూడా బుక్ అవ్వలేదు మాకు. ఈరోజు ఒక హోప్ తోటే వచ్చినాం ఇక్కడికి. ఆఫ్లైన్లో ఎన్ని టికెట్స్ ఇస్తారని క్లారిటీ ఉందా? తెలీదు, అట్లీస్ట్ ఒక 2000 టికెట్స్ ఇచ్చినా కానీ దాంట్లో మేము ఉంటాము అని చెప్పి ఒక చిన్న హోప్ అయితే ఉంది. ఎన్ని టికెట్స్ ఉన్నాయి ఏంటని చెప్పి ఎవరికి క్లారిటీ లేదు. అండ్ హెచ్ఏ కూడా ఒక క్లారిటీ ఇవ్వలేదు కదా ఇప్పటి వరకు ఎన్ని టికెట్స్ ఉన్నాయని. సో ఒక హోప్ అయితే మాకుంది టికెట్స్ అయితే వస్తాయి అని. ఎందుకు డైరెక్ట్గా మ్యాచ్ చూడడానికి ఎందుకు అంత క్రేజ్ ఉంటుంది? అదే అన్నా కదా, ఆఫ్టర్ 2.5 ఇయర్స్ తర్వాత మనకు ఒక మ్యాచ్ జరుగుతుంది హైదరాబాద్లో. ఇది కూడా ఇంటర్నేషనల్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, అండ్ ఒక రైవరీ టీమ్ కదా మనకి ఆస్ట్రేలియా. సో ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటుంది, క్రికెట్ ఫ్యాన్ అన్న ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది.
దానికోసమే వెయిట్ చేస్తున్నాం టికెట్స్ కోసం. హూ ఇస్ యువర్ ఫేవరెట్ క్రికెటర్? రోహిత్ శర్మ. రైట్, చూడొచ్చు మనం దాదాపు 3 సంవత్సరాలు, నియర్లీ 3 సంవత్సరాల నుంచి ఇంటర్నేషనల్ మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇంతవరకు జరగలేదు. సో కోవిడ్ కారణాల వల్ల జరగలేదు. దాంతోపాటు ఐపీఎల్ కూడా కొన్నాళ్ళు పోస్ట్పోన్ చేయడం, ఆ తర్వాత 2021లో ఐపీఎల్ మ్యాచ్ కూడా జరగకపోవడం, కేటీఆర్ అప్పుడు కోవిడ్ కారణాలు రెండో వేవ్ వల్ల మ్యాచ్ జరగకపోవడం, దాంతోపాటు కొంతమంది అప్పుడు పరిస్థితులు బాగున్నప్పుడు కేటీఆర్ ట్వీట్ చేయడం ఐపీఎల్ మ్యాచ్ ఇక్కడ నిర్వహించండి, అన్ని ఏర్పాట్లు చేస్తాం, మిగతా సిటీస్లో కంటే ఇక్కడ హైదరాబాద్లో మంచి పరిణామాలు ఉన్నాయి, కోవిడ్ కేసులు తక్కువ ఉన్నాయని చెప్పేసి అప్పుడు రిక్వెస్ట్ చేసినా సరే ఎవరు కూడా బీసీసీఐ దానికి రెస్పాన్స్ అవ్వలేదు. సో ఇవన్నీ కారణాల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగలేదు గత 2 సంవత్సరాల నుంచి, 2-3 ఏళ్ళ నుంచి ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగలేదు. అందులో పాటు ఇండియా టీంకి ఒక బలమైనటువంటి ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో టఫ్ ఫైట్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఈ మ్యాచ్ని డైరెక్ట్గా చూసేందుకు, తమ ఫేవరెట్ క్రికెటర్ ఆడేటువంటి మ్యాచ్ని డైరెక్ట్గా చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎప్పుడు వేచి చూస్తారు. కానీ ప్రస్తుతం అయితే ఈ హైదరాబాద్లో జింకానా గ్రౌండ్స్లో ఇస్తున్నటువంటి టికెట్స్ కోసం సుమారు కొన్ని వేల మంది జింకానా గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో వేచి చూస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. రాష్ట్రంలో అనధికార లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్ కు మార్గం సుగమం కానుంది. నిబంధనలు పాటించిన వారికి అనధికారిక లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు చేసేలా 1-2 రోజుల్లో ఉత్తర్వులు విడుదల కానున్నాయి. అనధికార లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లను 2020 సెప్టెంబర్లో ప్రభుత్వం నిలిపేసింది. అదే సంవత్సరం 31 అక్టోబర్ వరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో 25 లక్షలకు పైగా దరఖాస్తులొచ్చాయి. వీటిలో ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్ల యజమానులతో పాటు వేల సంఖ్యలో అనధికార లేఅవుట్లు ఉన్నాయి. కోర్టు కేసులతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ నిలిచిపోయింది. ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులు రుసుము చెల్లించి అనుమతులు పొంది నిర్మాణాలు చేసుకునేందుకు పురపాలక నిబంధనల మేరకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అనధికార ప్లాట్లకు ఫీజులు తీసుకుని రిజిస్ట్రేషన్కు అనుమతించేలా సర్కార్ చర్యలు తీసుకుంటోంది. గతంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తు రుసుము 10,000 చెల్లించిన వారికి ఈ అవకాశం కల్పిస్తారు. అనధికార లేఅవుట్లలో ఇప్పటికే 10% ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ అయి ఉండాలనేది షరతుగా విధించనున్నారు. ప్రభుత్వ స్థలాలు, యుఎల్సీ చట్టం మిగులు భూములు, దేవాదాయ, శిఖం భూముల్లో అనధికార లేఅవుట్లు ఉంటే రిజిస్ట్రేషన్కు ఎలాంటి అవకాశం ఉండదని తెలుస్తోంది. రాష్ట్రంలో ఆసుపత్రుల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పలు ఆసుపత్రులు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికొచ్చినట్టు సర్కార్ పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్లినిక్లు, ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించాలని డిఎంహెచ్ఓ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. పలు ఆసుపత్రులు సరైన అర్హత కలిగిన సిబ్బంది లేకుండానే నిర్వహిస్తున్నట్టు తమ దృష్టికొచ్చినట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో 10 రోజుల్లో తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. 2 దశాబ్దాల తర్వాత సోనియాగాంధీ వారసుడి ఎన్నికకు రంగం సిద్దమైంది. ఏఐసీసీ అధ్యక్ష పీఠానికి నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. అధ్యక్ష ఎన్నికల్లో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్, కేంద్ర మాజీ మంత్రి శశిధరూర్ బరిలో దిగుతారనే ప్రచారంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఎవరైనా పోటీ చేయొచ్చని, తాను మాత్రం రాహుల్ అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నానని సచిన్ పైలట్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సోనియా, రాహుల్ అనుమతి అవసరం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. దేశంలో 137 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ వెలువడనుంది. పార్టీ సారథ్య బాధ్యతల నుంచి సోనియా తప్పుకోనుండడం, ఆ బాధ్యతల స్వీకరణకు రాహుల్ మొగ్గు చూపకపోవడంతో అనివార్యంగా మారిన ఎన్నిక తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. దేశవ్యాప్తంగా వరుస ఓటములు, సీనియర్లు, కీలక నేతల రాజీనామాల నేపథ్యంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరుగుతాయన్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేసేందుకు సోనియా, రాహుల్ అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు ఈ నెల 24 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. వచ్చే నెల 1న నామినేషన్ పత్రాల పరిశీలన, 8న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. పోటీలో ఒకరు కంటే ఎక్కువ మంది ఉంటే 17 అక్టోబర్ ఓటింగ్ నిర్వహిస్తారు. 19 అక్టోబర్ ఫలితాలు ప్రకటిస్తారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎవరు పోటీ చేస్తారన్న విషయమై స్పష్టత లేనప్పటికీ రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ బరిలో దిగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టాలని అన్ని వైపుల నుంచి రాహుల్ గాంధీపై ఒత్తిడి పెరుగుతోంది.
కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ మరోసారి కలిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని మరోసారి కోరుతానని అశోక్ గెహ్లోత్ వెల్లడించారు. సచిన్ పైలట్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని తాను కోరుతున్నట్లు వెల్లడించారు. భారత్ జోడో యాత్రకు విశేష స్పందన వస్తోందని, రాహుల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ఇదే మంచి తరుణమని కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. అశోక్ గెహ్లోత్ ఏఐసీసీ అధ్యక్ష పగ్గాలు చేపడితే రాజస్థాన్లో సీఎం మార్పు జరిగే అవకాశముందన్న ఊహాగానాలపై కాంగ్రెస్ పరోక్షంగా స్పష్టతనిచ్చింది. ఒకవేళ గెహ్లోత్ పార్టీ అధ్యక్షుడైతే ఒక వ్యక్తి ఒక పదవి నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు సంకేతాలు పంపింది. హైదరాబాద్ కుషాయిగూడ ఈసీఐఎల్ చౌరస్తాలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో జరిగిన చోరీ ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అర్ధరాత్రి వేళ వెంటిలేటర్ ఊచలు తొలగించి సుమారు 70 లక్షలకు పైగా విలువైన సెల్ఫోన్లను దుండగులెత్తికెళ్లారు. చోరీ జరిగిన షోరూం కుషాయిగూడ ఠానాకు కేవలం 100 అడుగుల దూరంలో ఉండడం గమనార్హం. ఘటన స్థలాన్ని రాచకొండ సిపి మహేష్ భగవత్ పరిశీలించారు. తెలిసిన వాళ్లే ఈ పని చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈసీఐఎల్ ప్రధాన కూడలిలో బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంను 5 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి సిబ్బంది విధులు ముగించుకుని వెళ్లిపోయారు. తెల్లవారుజామున 2:30 సమయంలో చోరీ జరిగింది. షోరూం ఎడమవైపున పక్కన భవనానికి షోరూం మధ్య కొంత ఖాళీ స్థలం ఉంది. ఇక్కడే షోరూం మూలన వెంటిలేటర్కు ఉన్న ఇనుప కడ్డీలను, అడ్డుగా ఉన్న ఫాల్ సీలింగ్ను తొలగించి భవనంలోకి దొంగలు చొరబడ్డారు. లోపలికి వెళ్లాక అక్కడున్న సీసీ కెమెరాలు పరిచేయకుండా వైర్లను తెంచేశారు. ఆ తరువాత 200కు పైగా ఐఫోన్, వివో, ఓప్పో, వన్ప్లస్ సెల్ఫోన్లు, చార్జర్లు, కేబుళ్లు, ఇయర్ ఫోన్లను తీసుకుని వాటి డబ్బాలను మాత్రం అక్కడే వదిలేసి పారిపోయారు. సెల్ఫోన్లకు పక్కనే ఉన్న యాపిల్ కంప్యూటర్ను పరిశీలించి అక్కడే వదిలిపెట్టారు. ఇతర ల్యాప్టాప్లు, టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువుల్ని మాత్రం ముట్టుకోలేదు. చోరీకి గురైన వస్తువుల విలువ సుమారు 70 లక్షలకు పైగా ఉంటుందని యాజమాన్యం పేర్కొంది. బుధవారం ఉదయం షోరూంకు వెళ్లిన భద్రతా సిబ్బంది చోరీ విషయం గమనించారు. బజాజ్ ఎలక్ట్రానిక్స్ జనరల్ మేనేజర్ మహమ్మద్ హబీబ్ ఇచ్చిన ఫిర్యాదుతో కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఆధారాలు సేకరించారు. లోపల ఉన్న సీసీ ఫుటేజ్లో దొంగ ఒక్కడు మాత్రమే కనిపించాడు. తలకు రుమాలు కట్టుకుని చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో నమోదయ్యాయి. దొంగతనానికి పాల్పడింది ఒక్కరేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కుషాయిగూడ ఠాణాకు కోతవేటు దూరంలోని షోరూంలో భారీ చోరీ జరగడం చర్చనీయాంశంగా మారింది. తెలిసిన వ్యక్తులే చోరీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భవనం లోపల చరవాణులు ఎక్కడుంటాయి, ఆ విభాగానికి ఎలా వెళ్లాలి, ఎలా చోరీ చేయాలో ప్రణాళిక ప్రకారం చేసినట్లు భావిస్తున్నారు. డిస్ప్లే టేబుల్కు ఉన్న సెల్ఫోన్లను ముట్టుకుంటే బీప్ సౌండ్ వస్తుందని తెలిసి ఎటువంటి శబ్దం రాకుండా చోరీ చేశారు. తెలిసిన వాళ్ల పనా, లేదా సెల్ఫోన్లు కొనేందుకు వచ్చి పక్కాగా రెక్కీ చేశాకే దొంగతనం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.